नमस्ते वेलकम टू नेशनलिस्ट हब नेनु मी अमोघ देशपति राजमौली ट्रिपल आर सिनेमा रिकॉर्ड ब्रेक చేస్తోంది తాజాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది జక్కన్న తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు ఇప్పటికే బాహుబలి 1 రికార్డును అధిగమించిన ట్రిపుల్ ఆర్ బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసేందుకు పరుగులు పెడుతోంది బాహుబలి 2 విడుదలైన 4 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవగన్నతో వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి బాహుబలి 1 తోనే దేశవ్యాప్తంగా అభిమానులను చూరగొన్న జక్కన్న ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో బాలీవుడ్ నుంచి కాలీవుడ్ దాకా అన్ని చిత్ర పరిశ్రమల్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు बालीवुड वंडर क्रिएट बाहुबली वल्ल विडुदल काक मुंदे ट्रिपल आर पै भारी अंचनालु नेलकोन्नायि सिनेमा विडुदलैन तर्वात ऊहिंचिन दानिकंटे एक्कुव वसूलु राबट्टि अटु फिल्म मेकर्स नु इटु आडियंस नु आश्चर्यानिकि गुरिचेसिंदि केवलं 3వ వారంలోనే రికార్డులు కొల్లగొట్టింది ట్రిపుల్ ఆర్ విడుదలైన 16వ రోజున 20 కోట్లు కలెక్ట్ చేసి 1003 కోట్ల 35 లక్షల రూపాయలకు చేరుకుంది దీంతో 1000 కోట్ల క్లబ్ లో చేరిన 3వ భారతీయ సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది ट्रिपल आर कंटे मुंदु 2016 लो दंगल 2017 लो बाहुबली 2 मात्रमे ई फीट नु साधिंचायि ट्रिपल आर 1000 कोट्ल दाटिन विषयान्नी सिनी विश्लेषकुडु तरुण आदर्श ट्विटर लो पंचुकुन्नाडु एसएस राजमौली मरोसारी रिकार्ड बद्दलु कोट्टाडनि प्रशंसलु कुरिपिंचाडु ई सिनिमा द्वारा जूनियर एनटीआर राम चरण्लनु 1000 कोट्ल क्लब हीरोलुगा निलबेट्टडमे काकुंडा राजमौली भारतीय सिनिमा सत्तानु प्रपंचानिकि चाटाडंटू कीर्तिंचाडु ఇంతకు ముందు దంగల్ బాహుబలి 2 సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ వాటికంటే ట్రిపుల్ ఆర్ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పక తప్పదు ముఖ్యంగా అమెరికన్ దంగల్ కంటే కూడా ట్రిపుల్ ఆర్ సృష్టించిన ప్రభంజనమే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే చైనాపై ఆధారపడకుండానే ట్రిపుల్ ఆర్ ఈ ఫీట్ సాధించింది గతంలో దంగల్ వసూళ్ళలో దాదాపు సగం అంటే 1200 కోట్లు చైనా నుంచి వచ్చినవే కానీ ట్రిపుల్ ఆర్ మాత్రం చైనా ప్రమేయం లేకుండా 1000 కోట్ల క్లబ్ లో చేరింది यूएसए तर्वात प्रपंचंलो रेंडो अतिपेद्द सिनेमा मार्केट चीना कानी ट्रिपल आर निर्मातलु मात्रं सिनेमानु चीनालो विडुदल चेयलेदु दींतो रिकार्डुलु ब्रेक चेयालंटे चीना बॉक्स आफीस तो पनिलेदनि निरूपिंचिंदि ट्रिपल आर प्रपंच सिनेमापै चीना आधिपत्यानिकि चेक पेट्टिंदि ఈ రికార్డుతో మన సినిమాకు చైనాతో పని లేదంటూ భవిష్యత్తు భారతీయ సినిమాకు కొత్త మార్గనిర్దేశం చేశాడు రాజమౌళి నిజానికి ట్రిపుల్ ఆర్ సినిమా బాహుబలిని మించిన కష్టాలను ఎదుర్కొంది కరోనా మహమ్మారి కారణంగా ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆదిలోనే అనేక ఆటంకాలు ఎదురయ్యాయి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడటం వల్ల సినిమా విడుదల చాలా ఆలస్యమైంది మొదట జనవరిలో విడుదల చేయాలనుకున్న సినిమా చివరికి మార్చి చివరి వారంలో విడుదలైంది విడుదలకు ముందు చాలా మంది సినిమా నిపుణులు రాజమౌళిని ఒకింత భయానికిగా గురిచేశారు సినిమా హాల్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని నష్టపోవద్దు ఓటిటిలో విడుదల చేస్తే బెటర్ అంటూ ఎంతో మంది ఉచిత సలహా కూడా ఇచ్చారు కానీ రాజమౌళి వేటికి తలొగ్గలేదు ట్రిపుల్ ఆర్ నిర్మాతలు కూడా పట్టుదలతో వ్యవహరించారు అంతకు మించిన ధైర్యం నమ్మకంతో మార్చి వరకు వేచి చూశారు అదే సత్ఫలితాన్ని ఇచ్చింది అలా కాకుండా చెప్పుడు మాటలతో ఓటిటి బాటపడితే ట్రిపుల్ ఆర్ నిర్మాతలు తీవ్ర నష్టాల బాట పట్టాల్సి వచ్చేది అంతకాదు ఓటిటిలో సినిమా విజయాన్ని అంచనా వేయడం కూడా కష్టమే అయితే గడప గడపకు చేరాలంటే ఎప్పటికైనా ట్రిపుల్ ఆర్ సినిమాను ఓటిటి ప్లాట్ఫామ్ కు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ముందే ట్రిపుల్ ఆర్ సినిమా ఓటిటిని ఆశ్రయిస్తే ఇలాంటి రికార్డులు చూసి ఉండేవాళ్ళం కాదు ఎస్ఎస్ రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో భారతీయ సినిమాకు మరోసారి కొత్త నిర్వచనం ఇచ్చారు సామాజిక న్యాయం పేరుతో వెర్రితలలు వేస్తున్న లెఫ్ట్ లిబరల్ కుహాన లౌకికవాదుల చెంపచెర్లు అనిపించారు సినిమా ముసుగులో వెండితెరపై సనాతన హైందవ ధర్మాన్ని చులకన చేస్తున్న అర్బన్ నక్సలైట్ల గూపా గుయ్యి అనిపించారు బాలీవుడ్ సినిమాను అండర్ వరల్డ్ మాఫియా శాసిస్తున్న ఈ రోజుల్లో వెండితెరపై హిందూ ద్వేషం మితిమీరుతున్న విపత్కర పరిస్థితుల్లో కమర్షియల్ సినిమా అంటే విలువలు ఉండవనుకునే ఈ తరుణంలో ట్రిపుల్ ఆర్ సినిమా బాలీవుడ్ కు కొత్త ఊపిరిని అందించింది ట్రిపుల్ ఆర్ సినిమాలో ప్రతి దృశ్యం భారతీయ ఆత్మను ఆవిష్కరించింది ఓవైపు అల్లూరి సీతారామరాజు కొమరం భీం వంటి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూనే మరోవైపు భారతీయతకు పెద్దపీట వేయడంలో రాజమౌళి తన సృజనాత్మకతను ప్రదర్శించారు అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి విశాఖమణ్యం ప్రాంతంలో బ్రిటిష్ వ్యతిరేక విప్లవానికి నాయకత్వం వహించగా కొమరం భీం గొండు సమాజానికి నాయకత్వం వహిస్తూ గిరిపుత్రులను ఏకం చేశాడు బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటు నిరంకుశ నిజాంను కూడా గడగడలాడించాడు ఈ ఇద్దరి చరిత్రకు ఎలాంటి మచ్చ రాకుండా కథనాన్ని నడిపించి మరోసారి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు రాజమౌళి సినిమా ఓపెనింగ్ సీన్ లో లాలా లజపతిరాయని గుర్తు చేయడం ద్వారా ప్రేక్షకుల్లో భారతీయతను రగిలించారు స్వాతంత్ర పోరాటాన్ని ముందుని నడిపించిన మహాయోధుల్లో లాలా లజపతిరాయ్ ఒకరు నాడు బ్రిటిష్ వారు తీవ్రంగా హింసించడం వల్లే లాలా లజపతిరాయ్ మరణించారు వాస్తవంగా చెప్పాలంటే లాలా లజపతిరాయ్ని బ్రిటిష్ వారు హత్య చేశారు ఆయన హత్య భారతీయుల్లో జాతీయ భావాన్ని రగిలించింది
స్వాతంత్ర పోరాటం తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది. అయితే చరిత్రకారులు మేధావులు అని పిలువబడే కొందరు కుహానావాదులు లాలా లజపతిరాయ్ చరిత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో ఆయన త్యాగం మరుగున పడింది. లాలా లజపతిరాయ్ పట్ల మేధావుల్లో పాతుకుపోయిన నిర్లక్ష్య ధోరణికి ట్రిపుల్ ఆర్ సినిమాతో చిరమగీతం పాడారు రాజమౌళి. లాలా లజపతిరాయ్ అరెస్టుతో స్వాతంత్ర ఉద్యమకారులు బ్రిటిషర్లపై తిరగబడిన దృశ్యాన్నే ట్రిపుల్ ఆర్ సినిమాకు ఓపెనింగ్ సీన్గా మలిచారు. ఈ ఒక్క సీన్తో లాలా లజపతిరాయ్ని మరుగున పడేసిన లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు రాజమౌళి. మొత్తానికి ట్రిపుల్ ఆర్ సినిమా భారతీయ ఆత్మను కళ్లకు కట్టింది. అందుకే ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు ట్రిపుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుందని వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో భీమ్ పాత్రకు ముగింపు పలకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్రిపుల్ ఆర్కు సీక్వెల్ ఉంటుందని ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకని చెప్పేశారు. రాజమౌళి సీక్వెల్ తీయాల్సిందేనని ట్రిపుల్ ఆర్ సినిమాకు ఖచ్చితంగా కంక్లూజన్ అవసరమని అన్నారు. బాలీవుడ్లో తిష్టవేసిన లెఫ్ట్ లిబరల్ వాదులు చెప్పే అభూత కల్పనల్లా కాకుండా నిజమైన కంటెంట్తో సినిమా తీస్తే భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే ది కాశ్మీర్ ఫైల్స్ నిరూపించింది. ఇప్పుడు భారతీయ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. మొత్తానికి ఈ సినిమాతో రాజమౌళి భవిష్యత్తులో నిర్మాతలు అనుసరించాల్సిన ఓ టెంప్లెట్ను రూపొందించారని చెప్పొచ్చు. ఈ సరికొత్త పోకడ దేశంలో తిష్టవేసిన ఉర్దూ వుడ్కు చిరమగీతం పాడుతుందని ఆశిద్దాం. భారత్ మాతాకి జై జై హింద్.